హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలు ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్నూ చూశారు కదా టుడే రెసిపీ వచ్చేసి కాల్చిన వంకాయతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము సో మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయ ఈ వంకాయని మనము బాగా కాల్చుకోవాలి చుట్టూరా తిప్పుతూ పచ్చిగా లేకుండా నీటుగా కాల్చుకోవాలి ఈ రెసిపీని కొన్ని ఏరియాలలో భయంగానక భర్త అని కూడా అంటారు ఈ డిష్ ఫ్లేవర్ వచ్చేసి కొంచెం స్మోకీగానే ఉంటుందండి కానీ అదే చాలా టేస్టీగా ఉంటుంది సో రోటీ లెక్క చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగానే ఉంటుంది సో వంకాయని ఇలా నీట్గా మొత్తం చుట్టూరా కాల్చుకోవాలండి కాల్చిన తర్వాత వంకాయ మనకి ఇలా రెడీ అయిపోతుందండి దీన్ని మనము తొక్కు నీటుగా తీసేసేయాలి తొక్కు తీసిన తర్వాత దీన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు వచ్చేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్న గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ బ్రౌన్ కలర్ రాకు రాకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఒక కప్పు ఆనియన్ వేశాను ఆనియన్ కూడా ఎక్కువ బ్రౌన్ కలర్లో కాకుండా లైట్ కలర్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఈ వంకాయ పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుందండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ టర్మరిక్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నానండి మిర్చి కప్పు వేస్తున్నాను అనుకోకండి ఇవి చాలా కారం తక్కువ ఉన్నాయి అందుకే కప్పు వేస్తున్నాను సో మీకైతే మిర్చి కొంచెం కారం ఉంటే కన్నా దానికి సరిపడా కారం వేసుకోండి మిర్చి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత కప్పు టమోటా వేస్తున్నాను రెడ్ అయితే ఇంకా చాలా బాగుండేది నా దగ్గర అయితే ఈ కలర్లో ఉండే టమోటాలే ఉన్నాయి సో టమోటా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమోటా మెత్తబడిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న కాల్చిన వంకాయ వేసుకోవాలి ఇది ఆల్రెడీ మనం కాల్చాం కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయిందండి సో జస్ట్ టూ త్రీ మినిట్స్ మనము అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో మన రెసిపీ రెడీ అయిపోతుంది ఫైనల్గా మన రెసిపీ కాల్చిన వంకాయతో పచ్చడి రెడీ అయిపోతుందండి ఎటువంటి రోలు లేకుండా మిక్సీతో పని లేకుండా మనకు పచ్చడి రెడీ అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్ మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి ఓకే బాయ్